తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు రోజా. అగ్ర హీరోల సరసన నటించి సూపర్ డూపర్ స్టార్ హీరోయిన్ గా తనకు తాను గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఒకవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్ కు జడ్జ్ గా వ్యవహరిస్తూ మాస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలు చేయకుండా కేవలం జబర్దస్త్ ప్రోగ్రామ్ కు జడ్జ్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఆమెకు అనారోగ్యం కారణంగా జబర్దస్త్ ప్రోగ్రామ్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే రోజాకు ఇటీవల చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెండు పెద్ద సర్జరీలు జరిగాయి. ఆమెకు ప్రస్తుతం చెన్నైలోని స్వగృహం ఉండడం వల్ల అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ల సలహా మేరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా గారు ఒక విషయంలో చాలా బెంగ పెట్టుకున్నట్టు, చాలా బాధపడినట్టు తెలుస్తుంది. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ వాళ్ళ నాన్నగారు కరోనాతో వాళ్ళ కుటుంబానికి దూరమయ్యారు. అయితే ప్రదీప్ ను ఆమె ఫోన్ లో మాట్లాడి పరామర్శించారంట. ఈ సందర్భంగా రోజా గారి తన సన్నిహితుల వద్ద వెక్కి వెక్కి ఏడ్చారంట. కరోనాతో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఇక ప్రదీప్ గారి తండ్రి గారు పోవడం నన్ను ఎంతగానో బాధించింది. ఎందుకనంటే ప్రదీప్ పెళ్లి గురించి తన తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. ఆ కల నెరవేరకుండానే ప్రదీప్ వాళ్ళ నాన్నగారు ఆ కుటుంబానికి దూరమవటం నిజంగా చాలా బాధాకరము అంటూ ఎంతో బాధపడ్డారంట. అయితే ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత ప్రదీప్ మాచిరాజు గారి ఫ్యామిలీని పరామర్శించారంట. అయితే ఏమైనా గానే రోజా గారు తన ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా కరోనా కారణంగా తోటి కళాకారులకు వాళ్ళ ఇంట్లో జరిగిన నష్టం గురించి తెలుసుకుని తల్లడిల్లిపోయారంట. అయితే యాక్చువల్లీ ప్రదీప్ గారి తండ్రి ఆరోగ్యం బాగలేదు అన్న క్రమంలో రోజా గారు తన సహచరులు తన కింద పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్తో ఎప్పుడూ కూడా ప్రదీప్ గారి నాన్నగారి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ కనుక్కుంటూ ఉండేవాళ్ళంట. అయితే ఆయన అనారోగ్యం నుంచి తొందరగా కోలుకోవాలని ఎంతగానో ప్రార్థించారట రోజా గారు. కాకపోతే కరోనా కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న వేళ రోజా గారు కూడా ఈ విషయం మీద చాలా తీవ్రమైన ప్రగాఢ సానుభూతిని ప్రదీప్ కుటుంబానికి అందజేస్తారు.